ఇండియాలో 2005 నుంచి 2020 వరకు 15 సంవత్సరాల్లో 3.2 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అక్షరాల 3.2 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 25% అంటే 89,400 మంది రైతులు 2 తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న రైతుల రుణమాఫీ పథకాన్ని అర్థం చేసుకోవాలి. ఈ మాఫీ పథకాన్ని వీలున్నంత ఎక్కువ మంది రైతులకు అమలు చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. అయినా ప్రభుత్వాలకు అనేక ఆర్థిక పరిమితులు ఉంటాయన్న విషయాన్ని కూడా మర్చిపోరాదు. ఆ పరిమితుల వల్లనే రైతు బంధు లేక రైతు భరోసా అమలులో జాప్యం జరుగుతోంది. అయితే రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో వేయడానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే కసరత్తు చేసింది. చివరకు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అసలే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేస్తుందా అన్న ప్రశ్నలు విమర్శలు పలు వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ప్రతిపక్ష పార్టీల విమర్శలకు చెక్ పెడుతూ రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు బిల్లును ఉచితంగా అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గ్యాస్ సిలిండర్కు 500 రూపాయలను కూడా అమలు చేస్తూ పేదల ఆర్థిక భారాన్ని తగ్గిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం కంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము హామీల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న అభిప్రాయం ఇప్పటికే బాగా బలపడిపోయింది ప్రజల్లో. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ కోసం రూపొందించిన జీవో 148లోని కీలక అంశాలను తీసుకొని కొత్త జీవోను RT నెంబర్ 567ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 15 గడువు కంటే ముందే ఏకకాలంలో రుణమాఫీ చేసేలా రేవంత్ రెడ్డి కసరత్తు మొదలుపెట్టారు. అయితే అందులో ఇప్పుడు ప్రస్తుతం 1 లక్ష వేస్తున్నట్టున్నది. 2 లక్ష కూడా ఆగస్టు 15 లోపల వేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో రుణాలు ఉన్న రైతుల ఖాతా సంఖ్య 70 లక్షలే. ఇంకా దాదాపు 6.36 లక్షల మంది రైతులకు రుణాలు ఉన్న రేషన్ కార్డులు లేవు. వీరందరినీ దృష్టిలో పెట్టుకునే రుణమాఫీ ప్రభుత్వం చేయనుంది. 2018 నుంచి 2023 వరకు రుణమాఫీ అంచనా వ్యయం 21,557 కోట్లు ఉండగా కేవలం 1206 కోట్లతో 542,609 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు. అది కూడా విడతల వారీగా నిధులు విడుదల చేస్తూ చేపట్టారు. ఇంకా 31 లక్షల మంది నోట్లు మట్టి కొట్టారు. ఎన్నికల లబ్ధి పొందాలన్న స్వార్థంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణమాఫీ ప్రకటించి కొంతమేర చేసినా రైతులందరికీ అది చేరలేదు. రైతులు వ్యవసాయానికి దూరం అయ్యారు. తెచ్చిన అప్పులు కట్టలేక ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాటిని కూడా గత ప్రభుత్వం దాచిపెట్టింది. 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో 7,700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 9,904 మంది రైతులకు రైతు బీమా కింద నగదును అందజేశారంటే ఎంతమంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారో అర్థమవుతుంది. అంతేకాక రైతులకు సంకెళ్ళు వేసిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి తక్కుతుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ముందస్తు ప్రణాళికతో నిధులు సమకూరుస్తోంది. రైతుల రుణమాఫీకి దాదాపు 31,000 కోట్లు అవసరం ఉందని అంచనా ఉండగా రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పక్కా ప్రణాళికతో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసేలా చర్యలు చేపడుతున్నారు. అంటే ఒకసారి లక్ష ఆగస్టు 15లోగా ఒకేసారి మొదటగా 100,000 చొప్పున రుణమాఫీ చేయడంతో పాటు 11.50 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ హయాంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి దాదాపు 72 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేశారు. అదే పందాలో మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. నేటిదాకా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన జీవోలు ఇంగ్లీషు భాషలో ఉండేవి. దీంతో సామాన్యుడికి జీవోలో పొందుపరిచిన కీలక ప్రతిపాదనలు అంశాలు సమాచారం అర్థమయ్యేది కాదు. ముఖ్యంగా రైతులలో చాలామంది నిరక్షరాస్యులు ఉంటారు. చదువుకున్న వారిలో ఎక్కువ మందికి ప్రామాణికంగా తెలుగు భాషను మాత్రమే చదవడం రాయటం వచ్చు. వీరికి ఇంగ్లీషు భాష అంతగా రాదు. వారందరికీ అర్థమయ్యేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా జీవోను తెలుగులో ప్రచురించింది. జీవో ప్రతిని చదివితే నిరక్షరాస్యులు కూడా అర్థం చేసుకునేలా తెలుగు పదాలను ఉపయోగిస్తూ ఈ జీవోను విడుదల చేసింది. దీంతో ప్రతి రైతు జీవోలో పొందుపరిచిన అంశాలు నేరుగా అర్థం చేసుకోవచ్చు.
రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు లేక రైతు భరోసా అమలుకు కూడా కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతిని వెలుగు తీసుకొస్తూనే ఉంది. రైతు బంధు కింద గుట్టలకు, వెంచర్లకు, హైవేలకు నగదును అందజేసిన ఘటనలను బయటపెట్టింది. ఇలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా అర్హులైన రైతులకే సాయం అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలను రూపొందిస్తున్నది. ఇందుకోసం మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. భూమిని నమ్ముకున్న అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా మంత్రుల ఉపసంఘం తన సిఫార్సులు రూపొందిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.